వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో దుకాణాలు కోల్పోవడంతో తమ జీవితాలు తలకిందులవుతున్నాయని వెంటనే దాన్ని నింపివేయాలని రాజన్నాలయ సమీపంలో ఉన్న దుకాణ యజమానులు బైక్ ర్యాలీ చేపట్టారు. రోడ్డు వెడల్పు పనుల్లో తమ దుకాణాలు పూర్తిగా కోల్పోతున్నామని దీనిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఎవరికి నష్టం జరగకుండా రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలని కోరారు. అయితే దీనిపై వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ వివరణ ఇస్తూ బాధితులు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా సమర్పిస్తే వాటిపై ప్రభుత్వంతో చర్చిస్తామని అనంతరమే భూసేకరణ జరిపి రోడ్డు విస్తరణ పనులు చేపడతామని అన్నారు. ఎవరికి నష్టం జరగకుండా రోడ్డు వెడల్పు ప్రక్రియ కొనసాగుతుందని ఆర్డీఓ పేర్కొన్నారు. గౌరవ వైస్ చైర్మన్ గారికి మరియు కౌన్సిలర్లకు కార్పొరేషన్ సభ్యులకు మరియు పట్టణ ప్రజలందరికీ నమస్కారములు. హిందూ దినపత్రికలందు మన రోడ్ వైడింగ్ కార్యక్రమంలో ఎవరెవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ప్రచరించడం జరిగింది. అలాగే మనకు ఇంటి పట్టణ సభను ఉద్దేశించి గౌరవ కౌన్సిలర్లు మాట్లాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ప్రజలకు ఒపీనియన్ ఏంటి, వాళ్ళ ఇద్దరికి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా అంటే తర్వాత అసలు ఈ గ్రామ సభ ఉద్దేశించి పూర్తి పూర్వమాన చెప్పిన తర్వాత మా అభిప్రాయాలు నేను చెప్పాను. చాలా రోజుల నుంచి సర్వే జరిగి రకరకాల ఇష్యూస్ తోని మన కొత్త పెండింగ్ అనేది జరిగింది. తర్వాత ప్రభుత్వం నుంచి కదలిక వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ దాన్ని ప్రిలిమినరీ నోటిఫికేషన్ కొత్త భూసేకరణ చట్టంలో ఏముందంటే దీనికి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏ రకమైన నష్ట పరిహారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదా మీ వైపు చేంజ్ చేస్తున్నారు, లేదా ఎక్కడన్నా పట్టిదారుల పేరు అలా రాంగ్ నమోదు అవ్వచ్చు, లేదా ఎక్స్టెంట్ తప్పుగా నమోదు అవ్వచ్చు, ఏదైనా మీరు అబ్జెక్షన్ చేయొచ్చు, లేదా మాకు ఇంత రేటు కావాలని అడగవచ్చు. మీరు ఏదున్నా మీరు అబ్జెక్షన్ రూపంలో ఇవ్వచ్చు. మరి ఇంకా ప్రముఖులు కూడా మీకు ఏదైనా కుల ప్రముఖులు కూడా ఇంకా ఇది ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఏమో బైపాస్ రోడ్లు ఉన్నాయి మీకు తెలిసిందే, బైపాస్ రోడ్లు చేసింది కూడా కేవలం వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు వెహికల్స్ కి ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంగా చేసాడు. ఇక్కడ సమస్య ఎందుకు వస్తుంది అంటే సపోజ్ 10 ఫీట్ల షట్టర్ ఉందనుకోండి, 15 ఫీట్లు ఆక్రమించుకొని చేస్తున్నాం, 20 ఫీట్లు ఆక్రమించుకొని చేస్తున్నాం, వాళ్ళు లోపలికి జరుపుకున్న తర్వాత ఏమైతుంది అంటే పార్కింగ్ అనేది ఈజీ అయిపోతుంది. 2 వీలర్స్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ అక్కడ ఆగకుండా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఈజీగా వెళ్ళిపోతున్నారు. సో ఏంది అంటే కావునా మీరు ఇవన్నీ క్షేత్రస్థాయిలో మీరు పూర్తిగా పరిశీలన చేయండి సార్. పరిశీలన చేసిన తర్వాత ఇది కంపల్సరీగా ఇది జరుగుతుంది. ఏది జరుగుతుంది, ఇది లేకుండా రోడ్ వైడింగ్ కాకుండా కానీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని మాకు 100% ఉన్నది. కంపల్సరీగా మీరు ఆ దిశగా మీరు కృషి చేయాలని మీరు ఆలోచన చేయాలి అని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉంటే కంప్లైంట్ కొట్టుపారేయాలి, ఏదైనా కాకపోతే మాకు ఇంత మతం అవుతాయి, ఇంత మతం పెట్టి ఇంకా కట్టుకోరని అట్లనే చెప్పాలి. మాకు ప్రతి సంవత్సరము 3-4 సంవత్సరాలు 3-4 వేలు పెట్టి కవర్ అప్పుడు అవుతుంది, ఇంకా తరుపు అవుతుంది. గ్రామ మున్సిపాలిటీలు నోటీసులు ఇస్తున్నారు 10 సంవత్సరం ఇల్లు జాగ్రత్త ఉంచుకొని, వర్షాలు పడితే కూలిపోతే అవన్నీ పడితే ఏదైనా ఉండాలంటే మూడు వేలు కడుతున్నాం. ఒక గదం పోతే ఒక గదంకి మాకు పర్మిషన్ చెప్పి దాన్ని చూసుకొని కూడా కలెక్టర్ సాబు 7వ తారీఖున ఇచ్చిర్రు గణేష్ చౌతి నాడు ఇచ్చి కలెక్టర్ సాబు ఆడియోసి దాన్ని ఇంకో 4 మూడు కట్టుకు వేసుకుంటాము, ఇంక ముందు చెప్పుకొని కట్టుకుంటాము. అంటే మేము 2 రోజుల నుండి కూడా మా ఇళ్ళన్నీ పక్కనే బస్టాండ్ ఉంది, మరో కొత్త తెచ్చి కొత్త బస్టాండ్ ఉంది. పైగా తాపకొని రాజన్న ఉన్నది మేము బాధపడా సంతోషపడు అర్థమైంది. తాపకొని తెలియదు పబ్లిక్ ను బట్టి ఇటు ప్రాజెక్ట్ ను పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు పాత ఆంధ్ర బ్యాంక్ ముంగట 90 ఫీట్లు ఉంది. మరి ఏమాత్రం విశాలంగా చెప్పండి, వాళ్ళని మద్దతు లేదు, అక్కడ విడంపు చేయించి వాళ్ళని ఎక్కడ పొందరు, మళ్ళీ అక్కడ పొందరు. తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్, ఇది ఒక మా రిక్వెస్ట్ సార్. అందరికీ నమస్కారం సార్. ఈ వేములవాడ అనేది దక్షిణ కాశీగా